హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ద్రాక్షపళ్ళు గురించి చెప్పాలనుకుంటున్నాను. మనకి సాధారణంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ద్రాక్షపళ్ళు రెండు రకాలు దొరుకుతూ ఉంటాయి. గ్రీన్ కలర్ ద్రాక్షపళ్ళు, పర్పుల్ కలర్ ద్రాక్షపళ్ళు దొరుకుతూ ఉంటాయి. వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ గుణాల వల్ల, వాటిలో ఉన్న పోషక విలువల వల్ల వాటికి ఆ రంగు అనేది అబ్బటం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ద్రాక్షపళ్ళని క్వీన్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ అని కూడా అంటూ ఉంటారు. మనలో మన చాలామందికి ఉన్న మిడిమిడి జ్ఞానం వల్ల ద్రాక్షపళ్ళని ఎప్పుడూ ఒక తీపి పదార్థంగానే భావించి దాన్ని కొంచెం దూరం పెట్టడం జరుగుతూ ఉంటుంది. ద్రాక్షపళ్ళను డ్రై చేస్తే కనుక ఎండుద్రాక్ష అవుతూ ఉంటుంది. ఎండుద్రాక్షతో పోల్చుకుంటే సహజంగా దొరికే ద్రాక్షపళ్ళలోనే తీపి తక్కువగా ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ద్రాక్షపళ్ళని ఒక విషంలా భావించి వాటికి ఎప్పుడూ దూరంగానే ఉంటారు. కానీ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అయినా, పిండి పదార్థాలైన రొట్టెలకి, అన్నానికి, నెక్స్ట్ బ్రెడ్కి, వీటికి మాత్రం దూరం అవ్వరు. మితంగా తింటే ఏదైనా ఆరోగ్యమే, అమితంగా తింటే ఆరోగ్యాన్ని కలిగించేవి కూడా అనారోగ్యానికి దారితీస్తాయి. ద్రాక్షపళ్ళు ఊపిరితిత్తులకి ఎంతగానో ఉపయోగపడతాయి. మనకి ఊపిరితిత్తుల్లోని శాక్స్ వల్ల, అంటే రక్తనాళాలన్నీ ఇరుకైపోవటం వల్ల, ఎంఫసీమా, సిఓపిడి, లంగ్ క్యాన్సరు ఇలాంటివన్నీ ఊపిరితిత్తు సంబంధ వ్యాధులన్నీ ఉత్పత్తమవుతూ ఉంటాయి. ఇలాంటి వ్యాధులన్నీ నిరోధించడానికి ద్రాక్షపళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. శాస్త్ర ప్రకారం చూసుకుంటే ద్రాక్షపళ్ళు అన్ని రకాల ఊపిరితిత్తుల సమస్యలకు మరియు అన్ని రకాల క్యాన్సర్లకు ఎంతగానో ఉపయోగపడతాయి. మన శరీరానికి కూడా ద్రాక్షపళ్ళు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట. ద్రాక్షపళ్ళలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. మన శరీరంలోని ప్రతి కణానికి విటమిన్ సి రోజు అవసరం ఉంటుందన్నమాట. అలాగే ద్రాక్షపళ్ళలో విటమిన్ కే కూడా లభ్యమవుతూ ఉంటుంది. ఈ విటమిన్ కే అనేది బోన్ యొక్క హెల్త్కి బాగా ఉపయోగపడుతుంది. అదీ కాక మన రక్తంలోని ప్లేట్లెట్స్ని పెంచి మన రక్తాన్ని తొందరగా గడ్డగట్టడానికి ఈ విటమిన్ కే ఎంతో ఉపయోగపడుతుంది. ద్రాక్షపళ్ళలోని పాలిఫెనాల్స్ అధికంగా ఉంటాయి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి. ఈ లక్షణాల వల్ల ఇది అన్ని రకాల క్యాన్సర్లకిను మెండుగా ఉపయోగపడుతుంది. పెదపేగు క్యాన్సర్, చిన్నపేగు క్యాన్సర్, కొరోటియల్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్ మరియు పొట్టలోని రకరకాల క్యాన్సర్లన్నిటికీను నిరోధించడానికి ఈ యాంట్రా ఇన్ఫ్లమేటరీకి సంబంధించిన పోషకాలు కలిగి ఉన్న ఈ యొక్క ద్రాక్షపళ్ళు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇన్ఫ్లమేటరీకి సంబంధించిన ఒక జబ్బు. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ అన్ని తినటం వల్ల ఈ ఇన్ఫ్లమేటరీ అనే జబ్బు మనకి నయమవడానికి ఉంటుంది. ద్రాక్షపళ్ళలోని రెజ్వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. ఇవి మన కళ్ళకి, జుట్టుకి, చర్మానికి మరియు మన ఇమ్యూనిటీకి ఎంతో అధికంగా ఉపయోగపడతాయి అన్నమాట. రెజ్వెరట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ద్రాక్షపళ్ళు, బెర్రీస్, వేరుశనగుళ్ళు, రెడ్ వైన్ వాటిల్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ద్రాక్షపళ్ళలోని మోస్ట్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్స్ అన్ని వాటి పైన ఉన్న తొక్కలోనూ, వాటి లోపల ఉన్న గింజల్లోనూ ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ఎప్పుడు మన యొక్క చర్మాన్ని, మన యొక్క జుట్టిని, మన యొక్క శరీరంలోని కణాలని, మన యొక్క ముఖ వచ్చస్సుని, మన యొక్క ఇమ్యూనిటీని ఎప్పుడు తగ్గిస్తూ వస్తూ ఉంటాయి. ద్రాక్షపళ్ళలోని పొటాషియం శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది మనలోని బీపీని తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ద్రాక్షపళ్ళను ఖాళీ కడుపుతో తిన్నప్పుడే వాటిలోని పోషకాలన్నీ శరీరానికి బాగా పడతాయి. ద్రాక్షపళ్ళ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా హైలా కాకుండా నార్మల్గానే ఉంటుంది. దానివల్ల అవి మనం తిన్నా సరే వెంటనే మన బాడీలో ఉన్న బ్లడ్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ని రేజ్ చేయదు. మన శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తికి ద్రాక్షపళ్ళు కూడా ఎంతగానో సహాయపడతాయి. ఎక్కువ మాటలో చెప్పాలంటే షుగర్ వ్యాధిగ్రస్తులకి ద్రాక్షపళ్ళు ఒక మంచి ఆహారం. ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని రకాల తీపి పదార్థాలు చెడ్డవు కావు. మనల్ని డాక్టర్ కంట్రోల్ చేయలేకే డాక్టర్లు అందరూ మన ఫుడ్కి రిస్ట్రిక్షన్ పెడుతున్నారు. మనం రెగ్యులర్గా మితంగా ద్రాక్షపళ్ళను తీసుకోవడం వల్ల టైప్ 2 షుగర్ వ్యాధిని కూడా మనం వాటితో రివర్స్ చేయగలం. సో మీ జ్ఞానాన్ని నిజాలతో ముడిపెట్టి మీ ఆహార శైలిలో తగు మార్పులు చేసుకుని జాగ్రత్త పడండి. మనం కష్టపడకుండా, జాగ్రత్త పడకుండా ఏ జబ్బు మానదు. మందులు ఏ రోగాన్ని నయం చేయలేవు. కేవలం కొంతసేపు వాటి నుండి మనకు ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యకరమైన ఫుడ్స్ గురించి తెలుసుకోండి. ఆరోగ్యకరమైన ఫుడ్స్నే తినండి. ఉంటాను మరి.